ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ నుంచి మనము షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం అందులో నేను ఫోర్ మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాను ఇందులో మనము ఈ క్వశ్చన్ చూసినట్లయితే కార్ట్ ఏ ప్లస్ కార్ట్ పి ప్లస్ కార్ట్ సిజ్ ఈక్వల్ టు ఏ స్కేర్ ప్లస్ బీ స్కేర్ ప్లస్ సి స్కేర్ బై ఫోర్ డెల్టా ఈ క్యాప్ అంటే స్క్వేర్ గుర్తుంచుకోండి ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను ఇక్కడ కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ ఈజ్ సిక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఫోర్ డెల్టాని మనము ప్రూవ్ చేయాలి దిస్ ఈస్ ప్రూ దాట్ ప్రూ దాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది మేడ్ టూ థౌజండ్ మే టూ థౌజండ్ ట్వెల్వ్లో టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా ఇచ్చాడు ఈ ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ సింపుల్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ఈక్వస్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి సో కాట్ 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 టీటా ఈజ్ ఈక్వస్ టు మనకు తెలుసు టీటా బై సైన్ టీటా అని దీ సో ఏలో ఉంది కనుక దీన్ని మనము కాస్ ఏ బై కాస్ బి ప్లస్ కాస్ బి బై సైన్ బి దీన్ని మనము కాస్ సి బై సైన్ సి కింద రాయచ్చు నేను కాస్ ఏ అంటే నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను కాస్ ఏక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ బీసీ అని అలాగే కాస్త బి అంటే నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను దీన్ని బి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై టూ ఏసీ అని అలాగే ఇవన్నీ గుర్తుంచుకోమని కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఇక్కడ 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 ఒక ఈ ఇక్కడ కాసే కాని కాస్ బి కానీ కాసి కానీ మనం రాయచ్చు ఇక్కడ కార్ట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ కనుక ఇక్కడ మన సైన్ ఏ కూడా తెలియాలి సైన్ బి కూడా తెలియాలి సైన్ సి కూడా తెలియాలి మనకి ఇక్కడ డెల్టా ఎప్పీర్ అయింది కనుక డెల్టా అంటే ఏరియా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో దిస్ ఇస్ మై ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే దీని యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయడం మీకు నేర్పించాను సో దిస్ ఇస్ మై ఏ అండ్ దిస్ ఇస్ మై బి అండ్ దిస్ ఇస్ మై సి కా ఆపోజిట్లో ఉన్నది స్మాల్ ఏ బీకి ఆపోజిట్లో ఉన్న స్మాల్ బి సికి ఆపోజిట్లో ఉంది స్మాల్ సి దిస్ ఇస్ ఎ బి దిస్ ఇస్ దిస్ ఇస్ సి ఓకే దిస్ ఇస్ సి సో దీని ఏరియా కావాలంటే దీని హైట్ తెలితేనే కానీ దీని ఏరియా రాదు ఇది హైట్ అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది మనకు తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు ఆఫ్ బేస్ ఇన్ టు హైటు ఇక్కడ నా బేస్ ఏ హైట్ నాకు తెలియదు కనుక దిస్ ఇస్ సమ్ హెచ్ హెచ్ అనుకుంటాను మరి హెచ్ ఫైండ్ అవుట్ చేయడమేలాగా హెచ్ నీచిగా ఫైండ్ అవుట్ చేయదు కాస్ బి కదా సైన్ బీ కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా ఆపోజిట్ సైడ్ బై ఇది అయిపోయినా అవుతుంది ఇది నైంటీ డిగ్రీస్ కనుక మరి సో ఇది ఏం చేస్తారంటే హెచ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఎలా పని చేస్తాం సైన్ బి తీసుకుంటాం సై బి అంటే ఆపోజిట్ సైడ్ దిస్ హైట్ హెచ్ డివైడెడ్ బై హైపో ఇక్కడ సి ఈ ది ఈ చిన్న రైట్ యాంగిల్ రైల్లో చిన్న రైట్ యాంగిల్ రైంగిలో సి అవతలే మల్టిప్లై మల్టిప్లై సి ఇక్కడ డివైడ్ అవుతుంది అవతలకి వెళ్తే మల్టీప్లై అవుతుంది సో సి సైన్ బి ఈస్ ఈక్వస్ టు హెచ్ సో నాకు హెచ్ తీసేసి నేను డైరెక్ట్గా వన్ బై టూ ఏ సైన్ బి కింద రాసుకోవచ్చు ఇక్కడ నాకు సైన్ బిఎపీ అవుతుంది కనుక ఈ సైన్ బీని తీసేస్తేనే కానీ ఇందులోంచి నుంచి నాకు డెల్టా రాదు ఎందుకంటే ఇది డెల్టా అంటే ఏరియా ఈ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఏసీ సైన్ బి ఈ టూ అవతల మల్టీప్లై టూ డెల్టా అవుతుంది ఈజ్ డివైడెడ్ బై ఏసీ రాసుకుంటే నాకు సైన్ బి తెతుంది సో సైన్ బి నేను ఈజీగా రాయగలుగుతున్నాను కనుక సైన్ ఏ కూడా రాయగలుగుతాను సైన్ ఏజ్ ఈక్వల్స్ టు టూ డెల్టా బై ఇక్కడ ఇక్కడ బీ ఉంటే ఏసీ వచ్చింది ఇక్కడ ఏ ఉంది కనుక ఏ తీసేస్తే నాకు ఇక్కడ కంపల్సరీ బీసీ వస్తుంది అలాగే సైన్స్ సి కావాలనుకో టూ డెల్టా బై సి తీసేస్తే ఇంకా ఏబి మిగులుతుంది ఇవన్నీ మనకు బాగా తెలుసుంటే వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సో కాస్ ఏ కాస్బి నేను ప్రూవ్ చేశాను ఇప్పుడు ఆల్రెడీ ఏరియా ట్రాంగిల్ ఆల్వేజ్ టు సాబ్ ఏసీ ఇంటూ సైన్ బీ కింద రాయచ్చు లేకపోతే ఆఫ్ ఏసీ తీసేస్తే ఏ రాస్తే కనుక ఏ బీలో ఇంక మిగిలిపోతే సి అలా మనం అన్ని ప్రూవ్ చేయొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చేద్దాము ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాసి ఏం రీప్లేస్ చేస్తాను కాసి అంటే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ బీసీ కానీ ఇక్కడ నాకు సైన్ ఏ కనపడుతుంది కనుక సైన్ ఏ నాకు తెలుసు టూ డెల్టా బై టూ డెల్టా బై బీసీ అని నాకు తెలుసు రాసేసా ప్లస్ ఇక్కడ కాస్ బి అంటే కూడా నాకు తెలుసు రాసేయగలుగుతాను బి వచ్చింది కనుక ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది బై టూ ఏసీ వస్తుంది ఇక్కడ సైన్ బి అంటే నేను ఇక్కడ రాసాను ఆల్రెడీ ఇదే ప్రూవ్ చేశాను టూ డెల్టా బై ఏసీ అని డెల్టా బై ఏసీ సిమిలర్గా ఇది కూడా రాసుకోవచ్చు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఇక్కడ టూ ఏబి ఇంటూ ఈ సైన్ సిలో టూ డెల్టా బై నేను ఏబి రాయొచ్చు ఇక్కడ అన్నీ రాశాను ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఇది ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ

ఏ స్క్వేర్ ప్లస్ minus స్క్వేర్ మైనస్ divided స్క్వేర్ డివైడెడ్ బై టూ టూ జ డెల్టా వస్తుంది ఇప్పుడు నేను సింపుల్గా చేసేస్తా దీన్ని అన్నిటికి ఎల్సిఎమ్ నాకు తెలుసు అన్నిటికి ఎల్సిఎమ్ ఫోర్ డెల్టా రాసేస్తా రాసేసిన తర్వాత ఇక్కడ నాకు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ प्लस इकड़ा ए स्क्वेर प्लस बी स्क्वे प्लस सी स्क्वे दिस इज ए प्लस सी स्क्वे प्लस सी स्क्वे सी स्क्वेर माइनस बी स्क्वे प्लस ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर సో ఈ మైనస్ సి స్కేరు ఈ ప్లస్ సి తో క్యాన్సిల్ అవుతుంది ఈ మైనస్ బీ స్కేరు ప్లస్ బీ స్క్వేర్తో క్యాన్సిల్ అవుతుంది ఈ ప్లస్ ఏ స్కేరు మైనస్ ఏ స్క్వేర్ తోటి క్యాన్సిల్ అయ్యి నాకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ డెల్టా అని వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం త్రీ టైమ్స్ రిపీట్ అయింది వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి